ఈరోజు జోగిపేట పట్టణంలో సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 99 రంగారెడ్డికి సంబంధించిన వారు 50 మందితో జోగిపేట పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఇది రానున్న వినాయక చవితి కానీ దసరా కానీ ఇవన్నీ పండుగలకు సంబంధించి ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం కోసం, మేమున్నాం పోలీసు వారిని చెప్పడం కోసం, వాళ్ళలో భరోసా కల్పించడం కోసం, భద్రత కల్పించడం కోసం ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. అలాగే ఏదైనా సంఘ విద్రోహ శక్తులు ఉన్నా కానీ వాళ్లకు మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామనే ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం ఈరోజు జోగిపేట పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఆ ఫ్లాగ్ మార్చ్ అనేది పురుషుల నుంచి బస్సు స్టాచ్యు, దాని తర్వాత గౌని నుంచి ఫ్లాగ్ టవర్ నుంచి మళ్ళీ పోచమ్మ టెంపుల్, దాని తర్వాత హనుమాన్ టెంపుల్, దాని తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మళ్ళీ ఇటువంటి తహసీల్దార్ ఆఫీస్ నుంచి మళ్ళీ పురుషుల వరకు రౌండ్ కవర్ చేయడం జరిగింది.